మనం ఇప్పుడు వినాయక నిమజ్జనంలో చూసుకుంటే గనుక భక్తులు కావచ్చు యువత కూడా ఎక్కువగా పాల్గొంటున్నారు అనేక విచిత్రమైనటువంటి నృత్యాలతో డీజేలు సాంగ్స్లతో మన నిమజ్జన కార్యక్రమాలను చూస్తూ ఉన్నాం అసలు దీని విషయంలో ప్రేక్షకులు కావచ్చు భక్తులు ఈనాటి యువత ఏం తెలుసుకోవాలంటారు యువత గణపతి నవరాత్రులను ఈ 9 రోజుల పాటు ఆచరించడంలో చాలా ప్రాముఖ్యత పోషిస్తూ ఉంటుంది నిజానికి ఈ విషయంలో యువతను అభినందించాల్సిందే ఎంతో శ్రమ పెట్టి ఈ 9 రోజులు చేస్తూ ఉంటారు అంటే భక్తి భావాన్ని పెంచేటువంటి విధానంగా వారి ఆలోచన అనుకోవచ్చు చైతన్యము వచ్చేటువంటి విధానంగా అనుకోవచ్చు ఇదే సమయంలో అందరూ కాకపోయినా గాని అత్యధిక శాతం మాత్రము పెడదారిన పట్టేటువంటి వారు ఈ కాలంలో మనం అధికంగా చూస్తూ ఉన్నాం నేటి కాలంలో మాలాంటి వారు ఆధ్యాత్మిక తత్వవేత్తలైనటువంటి వారు భక్తి విశ్వాసాలు మెండుగా ఉన్నటువంటి వారు ఉపాసకులు వీళ్ళంతా కూడా ఈ కాలంలో జరిగేటువంటి నవరాత్రులను చూసి మానసికంగా చిత్రవదకు గురవుతున్నటువంటి వారు అనేకంగా ఉన్నారు కారణం ఏంటి నేటి కాలంలో గణపతి నవరాత్రుల పేరిట జరుగుతున్నటువంటి దారుణాలు ఏమేం చేస్తున్నారు చెప్పరానివి మీడియా ముఖంగా కెమెరా ముఖంగా చెప్పరానటువంటివన్నీ కూడా ఎన్నో పరిస్థితులను మనము చాలా మంది మనలో చాలా మంది చూస్తూనే ఉన్నారు మీరు అన్నట్టుగా డీజేలు పెట్టడం అనేటువంటిది ఏం అవసరమండి డీజేలు పెట్టడం అసలు భగవంతుని యొక్క ఎదురుగా మేళ తాళాలతో ఆయన పూజను ఆచరించాలి అని చెప్తున్నారు మనం గృహప్రవేశం చేసుకుంటే చక్కగా మంగళ వాయిద్యం పెట్టుకొని చేస్తూ ఉంటాంగా ఎవరైనా గాని గృహప్రవేశంలో డీజేలు పెట్టుకొని గృహప్రవేశం చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా మనం చూస్తున్నామా లేదు శర్మగారు సాంప్రదాయాన్ని అనుసరించి మనం ఆచరిస్తూ ఉన్నాం నవరాత్రులు కూడా సాంప్రదాయంలో భాగమేక మరి సాంప్రదాయం విషయంకొచ్చేసరికి డీజేలు సాంప్రదాయంలో ఏ విధంగా భాగమైపోయాయి అంటే వేలం వెర్రి అన్నట్టుగా వీరికి వారికి ఊపు అందడం కోసము వారు ఒక మజా చేయడం కోసము గణపతి అనేటువంటి ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆయన పేరిట ఆ విగ్రహం వెనక పెట్టుకొని తామన్నీ కూడా దరిద్రాలను ఆయన ఎదురుగా చేయడం కోసము తాగి తందనాలు ఆడడం కోసము ఈ డీజేల్ లాంటివి పెట్టుకొని నేటి కాలంలో చూస్తున్నారు ఇలాంటివన్నీ కూడా చూస్తూ మౌనంగా చాలా మంది రోదిస్తూ ఉన్నారు కొంతమంది మా పిల్లలేనండి పిల్లలు ఈ కాలం ఈ సమయంలో ఎంజాయ్ చేయకపోతే ఎవరు ఎప్పుడు చేస్తారు అని ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులు ఆ గ్రామ పెద్దలు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా చాలా దారుణాలమ్మా ఇప్పుడు నేను హిందూ ధర్మం వేదికగా ఒక్క మాట చెప్తాను సమయం ఉంటే అలాగే శర్మగారు తెలియజేయండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటమ్మా మనలో చాలా మంది మన సనాతన ధర్మబాధులే కానివ్వండి పీఠాధిపతులే కానివ్వండి మన ప్రవచనాలు చెప్పేటువంటి వారే కానివ్వండి మరొకరే కానివ్వండి ఒక వికృతమైనటువంటి ఒక చర్య మన సనాతన ధర్మంలోకి ప్రవేశించేంత వరకు కూడా వాటిని చూస్తూ మాకెందుకులే అని అనుకుంటూ అవి చాపకింద నీరులా ప్రవేశించి అవి వికృతమైనటువంటి పెనుభూతమైన తర్వాత అప్పుడు బాధపడేటువంటి సంఘటనలు మనం చాలా చూస్తున్నాం ఉదాహరణకి ఒక కొంతమంది పీఠాధిపతులు ఏమంటారంటే మనం హిందువులం కాము హిందూ అంటే దొంగ అని అర్థము కనుక మనం హిందువులం కాము అని అంటాడు మనమంతా కూడా మనం హిందువులము అనేటువంటి మాట ఆ పదము మన నరాల్లో జీర్ణమైన తర్వాత ఇప్పుడు వచ్చి ఒక వ్యక్తి మనం హిందువులం కాము అని అంటే మనం ఏ విధంగా స్వాగతించగలము రెండవ విషయము సాయిబాబా అనేటువంటి ఒక గురువు నేటి కాలంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఆయనను విశ్వసిస్తూ పూజిస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో ఆ కాలంలో శబ్దాల క్రితము సాయిబాబా ప్రస్తావన వచ్చి అప్పుడు ఆయన ప్రవేశం జరిగితే కనుక అప్పటి నుంచి మౌనంగా చూస్తుంది ఇప్పుడు సాయిబాబా ఒక ఫకీరు ఒక మహమ్మదీయుడు ఆయన పూజించకూడదు అని ప్రవచనాలు చెప్పేటువంటి కొంతమంది ఉంటారు కొంతమంది ఆ సాయిబాబా వ్యతిరేకంగా దుర్భాషలాడేటువంటి వాళ్ళను చూస్తున్నాం అట్లాగే అంటే సాయిబాబాను పూజించేటువంటి భక్తులు కోటాను కోట్లు పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పనికిరాడు అని అంటే ఏ విధంగా వారు జీర్ణించుకోగలరు
అదే విధంగా నేడు వినాయక నవరాత్రులు కూడా ఇప్పుడు మన కళ్ళ ముందు ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి కనుక ఇప్పుడు మాకెందుకులే అని నోరు కట్టేసుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని మాకు సంబంధం లేదు అనుకుంటూ పీఠాధిపతులు మతాధిపతులు ప్రవచనకారులు పెద్దలు వీళ్ళంతా కూడా ఈ ఆధ్యాత్మిక సంఘాలను ఏర్పాటు వీళ్ళంతా కూడా మౌనం వహిస్తూ ఇప్పుడు ఊరుకుంటే వచ్చేటువంటి ఇంకొక 20-30 సంవత్సరాల తర్వాత ఈ వినాయక నవరాత్రులు అనేటువంటివి ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులను జుగుప్సాకరమైనటువంటి నృత్యాలు పాటలు పరిస్థితులు మనం కళ్ళ ముందు చూసేటువంటి పరిస్థితులు దాపురించేటువంటి అవకాశం ఉండకపోదా కనుక ఎప్పుడో మేల్కొని అప్పుడు ఇది పద్ధతి కాదు అని చెప్పడం ఎందుకు ఇప్పుడు ఎందుకు మేల్కొన్నారు ఇప్పుడు ఇప్పటికే సమయం మించిపోలేదు ఇప్పుడు మేల్కొనండి నవరాత్రులు జరిగేటువంటి ఈ అపశృతులను ఈ దారుణాలను అరికట్టండి ఎండగట్టండి ఇలాంటి వాటిని మేము సమ్మతించము అని పీఠాధిపతులు మతాధిపతులు ప్రవచనకారులకు ఉద్యమం చేయండి మీరు ఉద్యమం చేస్తే మీ ఉద్యమంలో మేము సన్నిధలవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఉద్యమం చేస్తే మీ ముందు మేముండి మేము ప్రచారం చేస్తాం కనుక ఈ ఈ మాటను అందరూ దయచేసి పాటించాలి వచ్చే సంవత్సరమైనా గాని ఇలాంటి దారుణాలు కనబడకుండా ఉండాలని మనసావాచ కర్మణ మీడియా ముఖంగా మన హిందూ ధర్మం ఛానల్ వేదికగా అందరిని చేతులు జోడించి సవినయంగా వేడుకుంటున్నానమ్మా।